ఇప్పుడు పరిస్థితులు చూస్తే అక్కడ దాకా లేకుండా ఈ నాణ్య ధాన్యము కొట్టుకుపోయిన ధాన్యముతో రైతులకు చాలా నష్టపరిహారం జరిగింది. ఈ నష్టపరిహారంతో మొత్తం ఈ ఈదురుగాలు వందల ఎకరాల్లో రాలిపోయిన మామిడికాయలు, తర్వాత విరిగిపోయిన చెట్ల కొమ్మలు, స్తంభాలు, ఎంజో, తర్వాత ఇండ్లుగిన విలేజ్లలో కొన్ని పాతకాలపు ఇండ్లు స్లాపులు లేనివి రేకులతో ఉన్నాయి. ఆ నట్ బోల్టు దేవుడు తలుచుకుంటే అదొక పెద్ద పని కాదు, రేకులు రేకులు లేచిపోతాయి. తర్వాత పిడుగులు గినబడి కొంతమంది చనిపోవడం జరిగింది. తర్వాత చాలా ఈ తర్వాత ఇది రాళ్ళు ఏదంటే ఈ హైస్ గడ్డల రాళ్ళు గిన పడి తర్వాత చాలా చోట్ల ఈ కరెంటు సరఫరాగిన అంతరాయం జరుగుతుంది. ఈ గాలు ఈదురుగాలు వచ్చినాయంటే ఈదురుగాలు వచ్చినాయని కనిపించగానే ఒక్కసారి స్టార్ట్ చేయగానే గవర్నమెంటు ఈ కరెంటు వ్యవస్థ ఏం చేస్తుందంటే కరెంటు గిన బంద్ చేస్తుంది. ఎందుకంటే ఒకదానికి ఒకటి వైరు టచ్ అయిపోయి రేపు కాలిపోతే ప్రజలకు చాలా నష్టపరిహారము, చనిపోవడము, తర్వాత కరెంటు షాక్ కొట్టడము, తర్వాత వెహికల్స్ల మీద పడడము, తర్వాత వైర్లు తెగి విలేజ్లలో పడడము, జనాలు చూడకపోవడము, కరెంటు పోయిన తర్వాత చీకటిలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అంటే భగవంతుడు దయదలిస్తే ఏ విధంగా ఉంటాము, ఆయనకు కోపము వస్తే ఉగ్ర రూపంతో మనము ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది, ఎన్ని చెట్లు పెరుగుతాయి, ఎన్ని గోడలు కూలుతాయి, ఈ పిడుగులతో మనుషులు ఏ విధంగా చేస్తారనేది ఎవరికి తెలియదు. అంటే కాలం మాత్రమే నిర్ణయించేది. అకాల వర్షం పుట్టి మంచి కళ్ళల్లో కొన్ని కేంద్రాల్లో మొత్తం తర్వాత మామిడికాయలు రాచేసింది. ఈదురుగాళ్ళతో విరుచుకుపడ పలువురి ప్రాణాలను గిన బలికొన్నది. ప్రాణాలు చాలా మాత్రం, ఎందుకంటే ఒక మనిషి చేస్తే ఎంత బాధకరం ఉంటుంది. ఆ మనిషికి ఒక చదువుకున్నవాడా చదువుకోనివాడా, ఫిజికల్గా ఆయన ఏజ్ ఏంది, ఆయన మీద ఫ్యామిలీ ఎలా డిపెండ్ ఉంటుంది, ఇవన్నీ ఆలోచన పరంగా ఈ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఈ బీభత్సంతో ప్రజలకు ఇంత నష్టపరిహారం కల్పించి ఈ తర్వాత ఈ విద్యుత్ స్తంభాలు ఈ పైకప్పులు లేచిపోయాయి, ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి ఇవన్నీ బంద్ చేయడం జరిగింది. తర్వాత వరంగల్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షము తర్వాత ఈ బీభత్సం సృష్టించినాక జనగామ వ్యవసాయ మార్కెటు బస్తాల కొద్దీ ధాన్యం కొట్టుకోపోవడము, తర్వాత ఈ రఘునాథపల్లి స్టేషన్ కన్పూర్ దేవరుప్పల ఈ సైడు ఈశాన్యానికి మొత్తము చిల్పూరు జనగామ బచ్చన్నపేట ఇవన్నీ మొత్తం భూపాలపల్లి జిల్లా మహాత్తరము మండలము నల్లగుంట తర్వాత ఈ కృష్ణా మహాత్తరము కోనంపేట నుంచి తర్వాత మండలములో ధాన్యం మొత్తం తడిసిపోయింది. ఆ వర్షానికి తట్టుకోలేక ఆ స్పీడ్కు ఎవరు ఆపలేక జనాలు భయానికి ఇంటికి వచ్చిన తర్వాత ధాన్యం కళ్ళంలోకెళ్ళే కొట్టుకొని పోయింది. తర్వాత ఇవి మొత్తం చూసుకుంటే హన్మకొండ జిల్లా కమలాపూర్ ధాన్యం నీటి కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన తర్వాత మార్నింగ్ పోయి చూస్తే ఎక్కడ పడ్డా చెట్లు అక్కడే పడిపోయినాయి, గాలి దుమారానికి కడీలు ఎరిగిపోయినాయి, ఫెన్సింగ్ పోయింది, స్తంభాలు పడిపోయినాయి, చెట్లు ఎరిగిపోయినాయి. ఈ ధాన్యం పండించుకొని లాస్ట్ నోటి దగ్గరకు వచ్చే ధాన్యాన్ని కొట్టుకుపోయిన తర్వాత ప్రజలకు ఎంత నష్టపరిహారం జరిగింది. ఇదంతా తెలంగాణ ప్రజలకు ఈ బీభత్సం తట్టుకోగలరా, తట్టుకోలేక దేవుడు కరుణిస్తే ఈ విధంగా ఇంత ఘోరంగా కొన్ని వందల ఎకరాల్లో మామిడికాయలు గిన రాలిపోయినాయి. తర్వాత పాలకుర్తి రఘునాథపల్లిలో ఈ బీభత్సము చెట్లపై ఉన్న మామిడికాయలను రాల్చేసి ఈదురుగాళ్లకు బలికొంది. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం నుంచే రాత్రి వరకు ఈ కొట్టుకుపోయిన ఈదురుగాళ్లతో ఈ కడీలతో తర్వాత ఈ పై రేకుల కప్పులతో మొత్తం ఏమైపోయిందంటే 100% మొత్తము ఏం చేసిందంటే ఎక్కడికక్కడ స్తంభించి ఈ బీభత్సంతో జనాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చాలా అంతరాయం కలిగి తినడానికి ధాన్యం లేకుండా చెట్లు పోవడము, కార్లు పోవడము, తర్వాత ఈ మామిడి చెట్లన్నీ ఇరిగిపోవడము, కాయలన్నీ పోవడము. లాస్ట్ మూమెంట్లో ఎవరికైతే ఈ మామిడి చెట్లకు కాంటాక్ట్ ఇస్తామో అది ఇచ్చిన తర్వాత ఈ కాయలన్నీ రాలిన తర్వాత వాళ్ళతో గొడవలు, సమస్యకు దారి తీయడము, ఇన్ని విధాల ఈ బీభత్సాన్ని ఈ గాలిపులము ఈదురుగాళ్ళకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జరిగిన నష్టపరిహారంతో ఈ బీభత్సాన్ని చూస్తుంటే రాష్ట్ర ప్రజలు ఎంత బాధలో ఉండి ఈరోజు ఈ ధాన్యం లేకుండా ఉంటే రేపు వాళ్ళు పెట్టిన పెట్టుబడులకు దారి ఏంది, ఎవరు ఆదుకోవాలి వీళ్ళకు, ఎవరు ఏ మనుషులు ఆదుకుంటారు. కాబట్టి ఇవన్నిటి విషయంలో ఇక్కడ మన 9 TV ఇక్కడ కనిపిస్తుంది. తప్పకుండా ఈ మన 9 TV చూడని వారు మన 9 TVకి లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా మర్చిపోవద్దు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ధైర్యం చేసుకోవాలి, మన చేతిలో ఏం లేదు, ఓన్లీ నిమిత్తం మాత్రము.
ఎన్నిటికీ సమయమే సమాధానము. గవర్నమెంట్కి రైతులను ఆదుకోవాలని మన 9TV తరఫున తెలియజేస్తున్నాను.